అంతేగాని బంధాలు తెంచుకొని పారిపో అని వాదం ఇందులో లేదు ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఆత్మజ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ప్రమాదాలు వస్తాయి ఏ స్థాయిలో చెప్తున్నాడో తెలుసుకోవాలి ఇది ఎప్పటికీ అవునని మీరే అంగీకరిస్తారు లోకంలో ప్రతివాడు బాధపడుతున్న దేని వల్ల అంటూ కుటుంబ బంధాల వల్లే ఎంతో స్నేహం ఏర్పరచుకుని స్నేహం అంటే జుడ్డు అండి మరొకటి కాదు స్నేహం అనే పదాన్ని తెలుగులో జుడ్డు అని అర్థం అంటే అంటుకుంటే వదలదు కేవలం ఫ్రెండ్షిప్కి మాత్రమే కాదు కుటుంబ బంధాలు హ్యూమన్ రిలేషన్స్ అన్నివే అవి వదులుచుకోలేక చివరి వరకు దానికోసమే తాపత్రయపడి చివరికి వాటితో పాటు విడిపోతున్నాడు వీడు పరమార్థం పొందలేకపోతున్నాడు అది అవి పరమార్థం కాదు అది వ్యవహారం వ్యవహారంలో పరిమితి ఉంది దేనికి ఎంతో తెలియాలి ప్రయారిటీస్ తెలియాలి అది తెలియకుండా నిత్యం అదే జీవితం అనుకోండి ఏమిటై ఎంత కష్టపడుతున్న ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ధర్మాన్ని న్యాయాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత కష్టపడుతున్నా ఇంత సంపాదిస్తున్న దేనికి అంటే వాడు వెంటనే సమాధానం చెప్తాడు నేను అలా పోయినా నా పిల్లలు బాగుంటే చాలండి అంటాడు ఇక్కడ వాళ్ళు అలా అనుకుంటున్నారా నేను ఎలా పోయినా పర్వాలేదు మా అమ్మని బాగుంటే చాలు అని వాళ్ళు అనుకోరు తెలుసుకో ఇక్కడ ఇది గ్రహించి అలాగని వీడు అనుకోడని వాడిని విడిచిపెట్టేయకుండా అంటుకోకుండా ఉండడం నేర్చుకోవాలి అంటుకోవడం వల్ల ఏమైంది కుటుంబంతో సహా వాళ్ళకి చిక్కిపోయింది ఆ పావురాయి కనుక పావురాయి వల్ల నేను నేర్చుకునేది ఏంటంటే ద్వంద్వారామ పతత్రివత్ పతత్రి అంటే పక్షి ఆ పావురాయి అనే పక్షిలాగా ఎప్పుడు ద్వంద్వారాముడు కారు కారాదు అనేది ద్వంద్వారాముడు అంటే అర్థం ఏంటంటే ద్వంద్వముల్లో సుఖపడ్డం అంటే సుఖమో దుఃఖమో లాభమో నష్టమో ఈ రెండిట్లోనూ ఊగిసిలాడేవాడు ద్వంద్వారాములు సంసారుల జీవితం అంతా అంతే అది నిస్సారమని నేను గ్రహించగలిగాను పుష్యన్ కుటుంబం కృపణ కేవలం కుటుంబ పోషణే పరమార్థంగా బ్రతికిన వారు ఎవరైతే ఉంటారో వారికి ముక్తి ద్వారం మూసుకుపోతుంది సుమా అన్నాడు ఒక్క మాట చాలంతే కుటుంబ పోషణే పరమార్థంగా బ్రతికిన వారికి ఈ విధంగా యప్రాప్య ముక్తి ద్వారం అపావృతం అసలు మనుష్య జన్మంటేనే తెరచు ఉన్న మోక్షద్వారం మనుష్య జన్మ అంటేనే తెరచి ఉన్న మోక్షద్వారం గొప్ప మాట అన్నాడు ఇక్కడ అంటే మనుష్య జన్మలోనే మోక్షం పొందగలవు తెరచి ఉన్న మోక్షద్వారం వంటిది కానీ నువ్వు గృహేషు ఖగవత్ ఖగబత్సక్త ఒక పక్షిలాగా గృహారాముడివి తిరిగితే అంటే గృహమై సరస్వముని తిరిగితే ఆ మోక్షద్వారం మూసుకుపోతుంది సుమా ఇది నేర్చుకున్నాను దేనివల్ల పావురాయి వల్ల అంటే ఇక్కడ ఆ తర్వాత మరు గురువు గారు తొమ్మిదవ గురువు గారు చెప్తున్నారు ఇది నేను నేర్చుకున్నది అజగరం వల్ల ఈ అజగరం కూడా చాలా చక్కగా చెప్తున్నది అజగరం యోగి ఎలా ఉండాలో నేర్పుతుంది అంటే కొండ చిలువండి కొండ చిలువ తానున్న చోటే ఉంటుంది ఏది తన దగ్గరికి వచ్చినప్పుడు అది ఆకలి వేసినప్పుడు తను సమీపిస్తే పుచ్చుకుంటుంది లేనప్పుడు అలా ఉంటూ ఉంటుంది అదేవిధంగా యోగి ప్రారంధవశాత్తు తనకేదొచ్చిందో అది స్వీకరిస్తాడు కానీ దానికోసం వెంపర్ లాడ్డు లాడ్డు ఇది నేను నేర్చుకున్నాను కొండచిలువ వద్ద ఇది కూడా జాగ్రత్తగా నేర్చుకోకపోతే బద్దకిష్టికి పాఠంలో ఉంటుంది బద్దకిష్టి కూడా ఎక్కడ కథలను ఏదొస్తే తీసుకుంటానని చెప్పొచ్చు వాడు యోగి అనుకోవచ్చు ఒక్కొక్కప్పుడు ఒక ఆరుగుడ స్థితికి వెళ్ళేవాడు అసలు ఏ సాధన చేయని వాడు ఇద్దరు ఒకేలా కనబడతారు ఎందుకంటే బ్రహ్మజ్ఞాని మౌనంగా ఉంటాడు మోగివాడు మాట్లాడలేడు ఆయన మాట్లాడలేదు ఈయన మాట్లాడలేదు కానీ ఇద్దరు ఒకటంటావా నువ్వు వీడు మాట్లాడలేడు ఆయన మాట్లాడడు రెండింటికి తేడా ఉన్నది వీడు గుండిండా బోర్డు కబుర్లు ఉంటాయి నోరు రాదు వాడు మనసులోనే ఏ కబురు లేదు మౌనంగా ఉన్నాడు అది తెలుసుకోవాలి ఇక్కడ కానీ మోగవాడికి మౌనికి ఎంత తేడా ఉన్నదో ఇక్కడ బర్ధకృష్టికి యోగికి కూడా అంత తేడా ఉంటుంది ఒక ఆయన కూడా పార్క్లో కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ కూర్చున్నట్ట అది చూసి ఒక పెద్ద ఆయన ఏమిట్రా వృధా చేసుకుంటున్నావు ఇలా వ్యర్థంగా ఉండే కంటే ఇది కష్టపడి పని చేసుకోకూడదా అన్నట్ట చేసి ఏం చేయాలండి అన్నాడు బాగా సంపాదించుకోవాలన్నాడు సంపాదించి ఏం చేయాలండి అన్నాడు బోళ్ళంతా ఆస్తులవన్నీ పోగు చేయాలి అన్నాడు తర్వాత ఏం చేయాలంటే కాలు మీద కాలు వేసుకు కూర్చుంటాం అన్నాడు ఇప్పుడు అదే చేస్తున్నానుగా అన్నట్ట ఇంకా వాడు ఏం చెప్తారు చెప్పండి తెలివైన వాడు వాడు అంటే తెలివైన బద్ధకిష్టి తెలుసుకోండి అందుకే వేదాంతలు ఒక్కొక్కప్పుడు అంటే బద్దకిష్టిలో ఒక్కొక్కప్పుడు వేదాంతం చెప్పొచ్చు కానీ వేదాంత బద్దకిష్టి కాడు ఇది రెండింటికి తెలియాలి ఇక్కడ